తెచ్చిపెట్టండి, మేము దాన్ని నిరూపిస్తాం అనేది. ఇంకేముంది, అయిపోయింది. తెలుగుదేశం వాళ్ళు అసెంబ్లీకి వచ్చేటట్టుంటే రమ్మనండి, చర్చకి ఎప్పుడైనా సిద్ధం. చర్చ జరిగేటప్పుడు చర్చల్లో ఉండకుండా రోడ్ల మీదకి వెళ్ళి డాన్సులు వేసేటటువంటి తెలుగుదేశం పార్టీ, అసెంబ్లీలో చిరతలు అసెంబ్లీలో విజిల్స్ వేసేటటువంటి తెలుగుదేశం పార్టీ, చర్చ ఏ రోజు వినిద్ది? చర్చ జరుగుతుంటే రచ్చ కదా వాళ్ళకి కావాల్సింది. సో ఒకటి స్పష్టం, మేము వచ్చిన తర్వాత కొత్త డిస్టిలరీలు కానీ కొత్త బ్రవరీలు కానీ రాలా. ఆ డిస్టిలరీల నుంచి బ్రాండ్లు వస్తూ ఉంటాయి. ఆ బ్రాండ్లకు సంబంధించి మీరు మేము తెచ్చినట్లు ఇది చెత్త బ్రాండు, ఇది మంచి బ్రాండు అని ఏదన్నా మీ దగ్గర ఉంటే దాన్ని డిస్ప్లే చేయండి. మీరే మొన్నటిదాకా చెప్పారు రెస్టిడ్ మెడల్ ఏంటి, గోల్డెన్ గవర్నర్ రిజర్వ్స్ ఏంటి, ఈ భూమి భూములు ఏంటి. మీరు చెప్పిన బ్రాండ్లే కదా, 2.5 ఏళ్లుగా మీరు విస్తృతంగా ప్రచారం చేసినటువంటి బ్రాండ్లు మీ ఆయాంలో తెచ్చారనేది ఆధారాలతో సహా అసెంబ్లీలోనే మీకు చూపించడం జరిగింది. మీరు అసెంబ్లీలో లేకపోయినా బయట నుంచి మీరు టీవీలో కూడా చూశారు. అది పర్మిషన్ పెట్టుకునే కాదు సార్, 2018లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు పర్మిషన్. మళ్ళీ తర్వాత 2010లో దిగిపోయే సమయంలో మళ్ళీ రెన్యువల్ చేశారు, పర్మిషన్ ఇచ్చి నడుస్తూ ఉంది, మళ్ళీ రెన్యువల్ కూడా చేశారు. అది గవర్నర్ రిజర్వ్ కావచ్చు, ప్రెసిడెంట్ మెడల్ కావచ్చు, లేదంటే భూమి భూమికి సంబంధించి అది బేరా కంపెనీకి సంబంధించి, అది ఆంధ్రాలో ఉంది, తెలంగాణలో ఉంది, ఇండియా వైడ్ ఉంది. సో అది ఇంటర్నేషనల్ బ్రాండ్ కి సంబంధించి బేరా, దాంట్లోనే బేరాలోనే బ్లాండ్, బేరాలోనే భూము, అదొక దాని పేరు అనమాట, బ్రాండ్ ఇస్ బేరా. సో అదే అదే చెత్త బ్రాండ్ ఇంకో బ్రాండ్ కాదు, అదన్నీ కూడా మంచి బ్రాండ్లకు సంబంధించినటువంటి దాంట్లోనే. మీరు అన్నట్టు ఏదో మేము బ్రాండ్లు తెచ్చామంటున్నారు కదా, ఏ బ్రాండ్లు, ఏ బ్రాండ్లు తెచ్చారో లిస్ట్ ఇవ్వండి. డిస్టిలరీలు మేము స్వాధీనం చేసుకున్నామని చెప్పి అబద్ధాలు చెబుతూ ఉన్నారు. మీరు ఎవరు ఎవరు డిస్టిలరీని స్వాధీనం చేసుకున్నారండి? ఆధారాలు అంటే చూపించండి. విజయసాయి రెడ్డి గారు ఏనాడు స్వాధీనం చేసుకున్నారు అనేది ఆయన చేస్తున్న ఆరోపణ. మరి ఆరోపణ ఆయన దగ్గర కూడా ఉన్నాయని చెప్తున్నారు. అయ్యన్న పాత్రుడు, వాళ్ళ పార్ట్నర్ శ్రీనివాసరావు గారు, వాళ్ళిద్దరు పేరు మీద వాళ్ళిద్దరూ కలిపి పార్ట్నర్లుగా ఉన్నటువంటి డిస్టిలరీ ఉంది. అది అయ్యన్న పాత్రుడు గారు శ్రీనివాసరావు గారికి ఇచ్చేశారు ఆయన వాటాను కూడా. తప్ప మేము ఎవరు డిస్టిలరీలు కూడా పనిలేదు, మేము అటువంటి పనులేం చేయలేదు. ఆయన చెప్తున్న ఇప్పటి వరకు ఉన్న డిస్టిలరీలు అన్ని కూడా సీఎం బినామీలకు తప్ప వేరే వాళ్ళకి ఎవరికైనా